శ్రీమాత్రి నమః శ్రీ వారాహిదేవియే నమః ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం బాగుండాలంటే వారాహిదేవి అనుగ్రహంతో మనం చదవవలసిన శక్తివంతమైన మంత్రాలు ఏమైనా ఉన్నాయా ఎంతటి కోటీశ్వరులైనా ధనవంతులైనా ఆరోగ్యం బాగోకపోతే ఇతరుల మీద ఆధారపడి జీవించాలంటే ఆ జీవితం ఎంతో కష్టంగా తోస్తుంది దుర్భరంగా అనిపిస్తుంది మనం వారాహిమాతకి సంబంధించిన అనేక మంత్రాలను ఇప్పటివరకు చూసాము పఠించాము విశేష ధన ప్రాప్తికి శత్రుబాధలు తొలగడానికి మన కోరికలు నెరవేరడానికి అప్పులు ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి అనేక వారాహి మంత్రాలని ఇప్పటివరకు జపించి ఉన్నాము అలాగే వారాహి మాతని మహిషధ్వజాయిగా సింహవాహినిగా అనేక రూపాలలో పూజించి ఉన్నాము పెద్దలు చిన్నవారు ఆ ఇంటి మగవారు ఆడవారు ఎవరైనా సరే అనారోగ్యవంతులైతే ఆ ఇంట్లో మనశ్శాంతి లోపిస్తుంది వీడని అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలకు కూడా దారితీస్తాయి ఎలా బ్రతుకుతున్నాం ఎందుకు బ్రతుకుతున్నాం ప్రతి గంట కూడా ప్రతి నిమిషం కూడా దుర్భరంగా తోస్తూ ఉంటుంది ఇటువంటి కష్ట సమయాలలో మనని ఆదుకునేదే కరుణామయి దయామయి అయిన వారాహి అమ్మవారు ఈ వారాహి అమ్మవారిని ఇంతవరకు మనం మహిషధ్వజాయిగా సింహవాహినిగా పూజిస్తూ ఉన్నాము అయితే మనకి ఆరోగ్య సమస్యలు తొలగాలంటే వారాహిమాత అనుగ్రహాన్ని పొందాలంటే మనం అశ్వరూఢ వాహిని అయిన వారాహిదేవిని పూజిస్తే మనకి ప్రయోజనాలు చేకూరుతాయి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు వారి కోసం వారు స్వయంగా ఈ మంత్రాన్ని 11 రోజుల పాటు ఉదయాన్ 11 సార్లు రాత్రి 11 సార్లు జపిస్తే అత్యద్భుతమైన ఫలితాలని చూడవచ్చు ఒకవేళ రోగి మంచం మీద ఉంటే గనక వారి పక్కన కూర్చుని కూడా మనం ఈ మంత్రాన్ని ఉదయం 11 సార్లు రాత్రి 11 సార్లు జపించవచ్చు వైద్యుని ఆదేశాల ప్రకారం మందులు వాడుతూ దానితో పాటుగా ఈ మంత్రజపం కూడా చేసినట్లయితే రోగులో ఆత్మస్థైర్యం పెరుగుతుంది తన మీద తనకి రోగాన్ని జయించగలను అన్న నమ్మకం ఏర్పడుతుంది అంతేకాకుండా శక్తిని ప్రసాదించే అమ్మవారే వారాహి అమ్మవారు 11 రోజుల పాటు కనీసం 11 సార్లు రోజులో ఒక్కసారైనా ఈ మంత్రాన్ని జపించినట్లయితే అత్యద్భుతమైన ఫలితాలని మనం చూడవచ్చు కష్టాలు బాధలు అనారోగ్య సమస్యలు వెంటనే తీర్చేసే శక్తివంతమైన వారాహి మంత్రం అపరాజిత అశ్వరూఢ వరవరద వారాహి నమః అపరాజిత అశ్వరూఢ వరవరద వారాహి నమః అపరాజిత అశ్వరూఢ వరవరద వారాహి నమః ఆ కరుణామయి దయామయి చల్లని అనుగ్రహం మనందరి మీద ఉండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అమ్మ చల్లని దీవెనలు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవియే నమః